హలో ఫుడ్ లవర్స్, నమస్కారం అండి. ఈరోజు బ్రెడ్ రెసిపీ, బ్రెడ్ అండ్ ఆమ్లెట్ రెసిపీ రోజు చూపించబోతున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్ ఆమ్లెట్కి సన్నగా తరుకున్న పచ్చిమిర్చి, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, మిర్చి పౌడర్, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కూడా మనం ఒకసారి వీటిని ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకోవాలి ఇట్లా ఫస్ట్. లేదంటే కారం పొడి అదంతా గడ్డలా కట్టి గడ్డగడ్డలు కనిపిస్తుంది మనకి. సో వీటితో ఫస్ట్ మనం ఇట్లా కలుపుకోవాలి. నేను ఒక 6 eggs తీసుకున్నాను. ఈ 6 eggs ఇందులో వేసేసుకుంటున్నాను నేను. ఈ 6 eggs ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 minutes బాగా బీట్ చేసుకున్నాను నేను. వీట్ బ్రెడ్ తీసుకున్నాను నేను. ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ప్యాన్ని. మొత్తం బటర్ మనం స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం కంపల్సరీ ప్యాన్కి లో ఫ్లేమే పెట్టుకోవాలి, లేదంటే మీడియం ఫ్లేమ్. ఇప్పుడు బ్రెడ్ 2 slices పెట్టుకున్నాను నేను. మీకు వీలైతే 3 slices పడితే కూడా 3 slices పెట్టుకోండి ప్యాన్ మీద, అట్లేం లేదు ప్రాబ్లం. నేను 3 పెట్టుకున్నాను, ప్యాన్ పెద్దగా ఉంది సో నేను 3 పెట్టుకున్నాను. మనం ఎప్పుడు కూడా బ్రెడ్స్తో చేసే ఏ ఐటమ్ అయినా కూడా ఫస్ట్ కొద్ది పెనము వేడే వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం. కాస్త బ్రెడ్ స్లైస్ వేడి అవ్వగానే దాన్ని ఉల్టా వేద్దాం. ఇలా ఉల్టా వేసుకుందాం. అంటే మనకి ఇట్లా వేసుకుంటే ఏంటంటే ఒక సైడ్ మనకి బ్రెడ్ కాలినది క్రిస్పీ ఉంటుంది, ఒక సైడ్ ఆమ్లెట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. మరి కొంచెం బటర్ వేసుకుందాం. ఈ బటర్తో చేసుకున్న బ్రెడ్ బాగా టేస్ట్ ఉంటుంది ఆయిల్తో కన్నా. అందుకే రోడ్ సైడ్ వాళ్ళంతా ఎక్కువ శాతం బటర్ యూజ్ చేస్తారు టేస్ట్ రావడం కోసం. సో మనం బటర్ వేసుకునే చేసుకుందాం ఈ బ్రెడ్కి. చూడండి కింద ఆమ్లెట్ అయిపోతుంది. సో మనం దీన్ని ఏం చేద్దామంటే ఇట్లా వేసుకుని మళ్ళీ దీన్ని కట్ చేసుకుని మళ్ళీ ఇది దీనిపైన వేస్తాం. ఒక బ్రెడ్ పైన ఇంకో బ్రెడ్ ఇలా వేసుకుందాం. మళ్ళీ దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇట్లా వేసుకుందాం. సో మనకి ఏమవుతుందంటే 3-in-1 బ్రెడ్ అయిపోతుంది. 3-in-1 బ్రెడ్ అయిపోతుంది మనకి. 1, 2, 3 slices వస్తున్నాయి. సో ఒక్కరికి ఇట్లా ఇచ్చేసినాం అనుకోండి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా తినండి, మీరు స్నాక్స్ లాగా కూడా చేసుకోండి, మీ ఇష్టం. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మీకు ఇటు సైడ్ ఆమ్లెట్ ఉంటుంది, ఇటు సైడ్ బ్రెడ్ ఉంటుంది. ఇటు సైడ్ ఆమ్లెట్ ఉంటుంది, ఇటు సైడ్ బ్రెడ్ ఉంటుంది. సో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఒక సైడ్ మొత్తం, ఒక సైడ్ అంతా ఆమ్లెట్ ఉంటుంది. బాగుంటుంది ఇలా చేసుకోండి. ఇది సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం. ఇటు సైడ్ ఆమ్లెట్, ఇటు సైడ్ క్రిస్పీ బ్రెడ్ టమాటా సాస్లో ముంచుకొని తింటే ఆ రుచే వేరు. తిని చూడండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కన గంట బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.